లక్నో, నేడు అజ్మీర్, రైళ్ల ప్రమాదానికి వరుస కుట్రలు. భద్రాచలంలో గోదావరి ఉధృతి, 44 అడుగులకు చేరిన నీటి మట్టం. వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో వర్షాలు, నేడు అల్లూరి జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు. ఉత్తరాంధ్ర జలాశయాలకు పోటెత్తిన వరద, రైవాడ మినహా అన్ని జలాశయాల గేట్లు ఎత్తివేత. వర్షాలు వరదలతో అనకాపల్లి, అల్లూరు జిల్లాలు అతలాకుతలం. 3,500 హెక్టార్లలో నీట మునిగిన పంట. నేడు అల్పపీడనంగా మారనున్న వాయుగుండం, ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలకు ఛాన్స్. ఏపీలో వరద పరిస్థితులపై మంత్రుల కమిటీ, పరిహారం అంచనా వేయాలని సీఎం ఆదేశాలు. రేపు తెలంగాణకు కేంద్ర బృందం, వరద నష్టంపై అంచనా వేయనున్న సెంట్రల్ టీం. హుసేన్సాగర్లో నిమజ్జనంపై హైకోర్టులో నేడు విచారణ, హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలన్న పిటిషనర్. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్పై నేడు తీర్పు, సుప్రీం తీర్పుపై ఉత్కంఠ. నేడే ట్రంప్, కమలా ముఖాముఖి, కాలిఫోర్నియా వేదిక తొలి డిబేట్. We'll be right back.